సో రాజ్యాంగంలో ఎలా అయితే మనకి ఇండియా ఇస్ భారత్ అని ఉందో దాన్ని ఇప్పుడు వీళ్ళందరూ అధికారికంగా వాడుతున్నారని అనుకోవచ్చా? ఇక్కడ ఏంటంటే దురదృష్టవశాత్తు ఈ పేరు మార్పుడు అనేది రాజకీయ ప్రయోజనంలో కోణంలో వింటున్నాం. ఇది ఖచ్చితంగా ఈ రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేసిన, ఏ విధంగా చేసినా దాని హేతుబద్ధత ఉండాలనేది నా వాదన. ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఇండియా పేరును భారత్గా మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ రాజ్యాంగంలోనే ఇండియా ఇస్ దట్ కాల్డ్ భారత్, అంటే ఇండియాను లేదా భారత్గా పిలువబడుతున్న స్టేట్స్ ఆఫ్ యూనియన్ అని చెప్పబడింది. అంటే ఇక్కడ భారతను స్పష్టంగా మళ్ళీ కొత్తగా చేర్చాల్సిన అవసరం లేదు. ఇండియా భారత్ రెండు పేర్లతో వ్యవహరించవచ్చని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఈ విషయంలో గతంలో ఒకతను సుప్రీంకోర్టు ఆశ్రయించింది, ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు ఇండియా అనేది, మాకు అక్కర్లేదు ఇండియాని తీసేయండి అంటే అది ఏకమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఆల్రెడీ రాజ్యాంగంలో భారత్ అని ఆల్రెడీ ఉన్నది, ఇండియా అని భారత్ అన్న ఒకటే, దాన్ని మా మార్పు చేయాల్సిన అవసరం లేదు, మా పరిధిలో లేని అంశం, అది అత్యవసరం కూడా లేదని కూడా చెప్పడం జరిగింది. మా తర్వాత ఇంకో పెడితే కూడా అది కోర్టు పరిధిలో లేని అంశం, అది భారత పాలనా వ్యవస్థ చూసుకోవాల్సింది, మార్పు ఏమంటే ప్రభుత్వానికి వినవించుకోండి కూడా సూచన జరిగింది. మొత్తం మీద పేరు మార్పు చేయడం అనేది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ఒక చట్టం లేకుండా అర్ధరాత్రి చట్టాలను ఎలా తయారు చేయాలో మోడీకి బాగా తెలుసు. దర్వాజలు తలుపులు అంతా బంద్ చేసి ఏ విధంగా చట్టాలు మారుస్తారో ఆయనకి ఈజీ. ఎందుకంటే ఇక్కడ పేరు మార్పు అనేది చాలా ఆశాస్పదంగా కూడా కనిపిస్తుంది, ఎందుకంటే బతుకులు మార్చాలని ఎన్నుకున్న నాయకులు మా బతుకులు మార్చండి రా అని ఎన్నుకుంటే వాళ్ళు పేర్లు మార్చడానికి ఇష్టపడుతున్నారు కానీ బ్రతుకులు మార్చడానికి ఇష్టపడుతలేరు. పేరు మార్పుతో ఏమైనా సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏమన్నా ఆస్ట్రాలజీ సంఖ్యాశాస్త్రం నమ్ముతారు వాళ్ళకి ఏమంటున్నారంటే ఆ బ్రిటిష్ పెట్టిన పేరు మాకు వద్దు, మేము శాస్త్రీయంగా సాంస్కృతికంగా పెట్టుకుంటాం. మొదటి ప్రశ్న, మీరు మంచి ప్రశ్న కూడా అడిగారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎంపీ కూడా అదే వాదన ముందు తీసుకొచ్చారు. వాటికి చరిత్ర అవగాహన లేనివంటి సర్వనారెడ్డినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను, ఎందుకంటే ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు కాదు, బ్రిటిష్ వారు వ్యవహరించిన పేరు, అయినా బ్రిటిష్ వాళ్ళు కాదు, బ్రిటిష్ కన్నా ముందే వాళ్ళకి ఆ పేరు ఇండి ఇండు ఇండికా అనే పేరు నుంచి ఇండోస్ నది నుంచి హిందూ హిండి ఇండీస్ నది సింధూ నది ఆ విధంగా హిందూ హిందూకుస్ పర్వతాల నుంచి వచ్చిన పేరు మన ఆ హిందూ హిందూ హిందూకుస్ పర్వతాల వాళ్ళు వచ్చిన పేరే ఇండియా. వాస్తవానికి ఏంటంటే ఇది ఇండి అసలు ఇండియా అనేది గ్రీక్ పదం నుంచి వచ్చిందని మన గ్రీక్ సాహిత్యం గ్రీక్ అంటే మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్నాం పదాలని కూడా గ్రీకు లాటిన్ పదాల బేస్ ఉంటుందని అర్థశాస్త్రం ఎకనామిక్ ముందు వాళ్ళే పాపం భాషను సృష్టించుకున్నారు కాబట్టి దాని బేస్. వాస్తవానికి వాళ్ళేం కాదు, ఒక రకంగా ఏంటంటే వాళ్ళు యూరోపియన్స్ ఏంటంటే కొంచెం మనకన్నా ముందస్తున్న నాగరికత్వంతో ముందు ఉన్నారని చెప్పాలి చరిత్ర రికార్డు చేసుకోవడం కానీ. మనకు తెలుసు దక్షిణ భారతదేశం కానీ ఉత్తర భారతదేశం కొంచెం కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది నాలెడ్జ్కి విషయంలో కానీ లేదా పాశ్చాత్య పవర్లు అందుకోవడంలో కానీ, మన దేశం కన్నా అమెరికా దేశాలు ఇట్లా అది చరిత్రలో పరిణామకం జరుగుతున్న విషయం, దాన్ని మనం వాళ్ళని తప్పపెట్టాల్సిన అవసరం లేదు, మనం ఏదో న్యూనత పంపాల్సిన ఎక్కువ కూడా గ్రీకు లాటిన్ పదాల నుంచి ప్రభావితమైన మనకి ఏ సైంటిఫిక్ పేరు నేమ్ తీసుకున్నా ఉంటుంది. అలాగే వాళ్ళ ఇండికా అంటే కూడా అది ఇండికా భాషలో గ్రీక్ పదాలు ఏంటంటే మంచు పర్వతం మంచు ప్రదేశం అంటే మనకు తెలిసి హిమాలయాలు మనం వీపు ఉన్నాయి, వాళ్ళకి హిమాలయ యువతలు ఏముందో వాళ్ళకి అంతగా విజిబిలిటీ లేదు కానీ అక్కడ ఉన్న దేశాన్ని ఆ మంచు దేశము అంత హిమవర్షం అంటున్నారు. మన ఇండియా దేశానికి ఉన్న పేర్లు ఏంటంటే చరిత్ర పురాణాల్లో కూడా జంబూద్వీపము అని పేరుంది, జాంబవంతులు పరిపాలించిందని చెప్తుంటారు. అందుకనే జాంబవంతులు పరిపాలించిన కాబట్టి మేము మా జాంబవంతులు అంటే సహజంగా బలుగు బలహీన వర్గాల ఆరాధ్య దేవుడు కాబట్టి ఇది మా రాజ్యం మా కక్కుందని కూడా వాళ్ళు బాధ చెప్తుంటారు. ఇది జంబూద్వీపం అని ఒక పేరు ఉంటుంది, భరతవర్షం అని ఒక పేరు ఉంటుంది, హిమవర్షం అని ఒక పేరు ఉంటుంది, రకరకాల ఇతిహాసాల పేర్లు ఉన్నాయి. ఆ విధమైన చారిత్రకంగా ఆధునిక కోణంలో చూస్తే హిందూస్ పర్వతాల ప్రేరణగా వచ్చినటువంటి పేరు ఈ రకరకాల మార్పులు హిందూస్ అని సింధూస్ అని ఇండియా అని వచ్చింది. ఇక్కడ ఆ విధమైన చూడాలి కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు పెట్టింది మనం మార్చుకోవాలంటే అసలు మన రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి కాపీ కొట్టాము, మన పాలన వ్యవస్థ బ్రిటిష్ నుంచి వచ్చింది, రైల్వేలు కూడా అవే. వాళ్ళు ఇంకా దరిద్రమైన ఇంకా చెప్పాలంటే రైల్వేలు మన ఇండియన్ ప్రభుత్వం వేసినాయి 10% కూడా లేదు, 5% కూడా లేవు రైల్వే లైన్స్ మొత్తం కూడా వాళ్ళు ఏదో ఇట్లాంటి మన హనీ కూడా ద్వేషిద్దామా? అలాంటి ఒకవేళ ఇండియా ఓన్లీ బ్రిటిష్ వాళ్ళనే ద్వేషిద్దామా? మరి నువ్వు దొరుకున్న చొక్క బ్రిటన్లో చెన్నైలో పాకిస్తాన్లో చైనాలో ఉంది, నువ్వు దొరుకున్న కాళ్ళు చొప్పులు కూడా ఉంటాయి, అవన్నీ నువ్వు ద్వేషిస్తున్నావా? ఏమిటి అది పేరు మార్చడానికి కారణం ఏంటి, పేరు మార్చాల్సిన అవసరం ఏంటి,
అంటే ప్రతిపక్ష పార్టీలు ఇండియాలో ఒక అబ్రవేషన్ పెట్టుకోవడం అభ్యంతరం అయితే పిచ్చి సన్యాసులు అని అనవాలి. ఎందుకంటే ఇలా ఇండియా పేరు పెట్టుకుంటే నువ్వు మారుస్తున్నావు, భారత్ అని పెడతావు, మరి భారత్ అబ్రవేషన్ వస్తుంది, వాళ్ళు పేరు మార్చుకోలేరా, కూటమి పేరు మార్చుకోలేరా, ఏమిటి ఆలోచన అంటే ఏమి లేదు. ఎన్నికల ముందు సెంటిమెంట్గా ఒక సెంటిమెంట్ ఏదో ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం తప్పించి వాస్తవానికి ఈ దేశానికి ఏమైనా పేరు ఓన్ చేసుకోవాలంటే ఇప్పుడు నమ్ముతున్నటువంటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం చెప్తే భరతుల కన్నా హిందుస్థాన్ అనడమే కరెక్ట్. అంటే ఇండియా భారత్ కన్నా హిందుస్థాన్ అనడమే కరెక్ట్. ఎందుకంటే హిందుత్వాన్ని, హిందువుని రిప్రజెంట్ చేస్తుంది. ఆల్రెడీ మనం హిందూ దేశంగా వాళ్ళు కొలవాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు అనుకున్న భావజాలం నుంచి కూడా వాళ్ళు దూరంగానే ఉన్నారు. కానీ భారతులు పెట్టడం వల్ల కొత్తగా వచ్చేటువంటి ఓనేం లేదు, ఇదంతా పిచ్చి ప్రయత్నమే. 1947లో దేశ విభజన టైంలో కూడా ఓ పాకిస్తాన్ చెందిన నేతే జిన్నా అని ఆయన, ఆయన హిందుస్థాన్ అని పెట్టండి, ఇండియా అని పెడితే నేను రాను మీ దగ్గరికి, గౌరవంగా ఏదో లైబ్రరీకి పదవి ఇచ్చినట్టు రాలా. నిజం కూడా వాళ్ళు జిన్నా భారత స్వతంత్రానికి వచ్చినప్పుడు తన అభ్యంతరం పెట్టినమాట వాస్తవం. ఇక్కడ ఎందుకంటే వాళ్లకు ఇది హిందూ మతం మీద హిందుస్థాన్ పెట్టుకోండి అని సూచించాడే, కానీ మరి వీళ్ళు ఆనాడు ఉన్న నాయకులు దానికి ఇష్టపడలేదు. ఇందాక మీరు ఇండస్ అన్నారు కదా, సో ఇప్పుడు ఆ సింధు నది ఏదైతే ఉందో మనం లాస్ట్ మనం చూసింది ఎప్పుడంటే మొహంజోదారో సినిమాలోనే. ఇంకా చెప్పాలంటే లేదు, ఇప్పుడు ప్రెసెంట్ పూర్తిగా కూడా ఇంకా మనం మొన్న శాకుంతలంలో చూసింది అదే సింధు పూర్తిగా పాకిస్తాన్లోనే ప్రవహిస్తుంది, మన వైపు ఇప్పుడు లేదు సింధు నది మొత్తం, ఇదంతా ఆగిపోయింది. సో ఇప్పుడు మోస్ట్లీ ఇంకంటే ఇక ఒకవేళ ఒకటో రెండో ఉన్నా కూడా ఏ మూలకో చిన్న పాయ 5% ఉండొచ్చేమో, అసలు లేదు పూర్తిగా లేదు పాకిస్తాన్లో ఉంది. ఇప్పుడు మనకి ఎట్లా ఇండియా అనే పేరుని మనం తీసేస్తే, ఒకవేళ తీసేస్తే పాకిస్తాన్ దాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుందని ఇప్పుడు విశ్లేషణ చెప్తున్నమాట. ఎందుకంటే హిందూస్ పరివాహక ప్రాంతం మొత్తం వాళ్ళకి ఓన్ ఉంది. ఈ ఓన్ చేసుకుంటారంటే ఇది మనం ఎప్పుడైతే వదులుకుంటున్నామో వాళ్ళు దాన్ని గేమ్ చేసుకోవడానికి యుఎన్లో కూడా వెళ్ళే అవకాశాలని గతంలో కూడా వాళ్ళు సంప్రదించినట్టు ఈ పేరుని అభ్యంతరం చెప్పినట్టుగా ఉంది. బహుశా వాళ్ళు ముందుకు వస్తారేమో, కానీ మనం వస్తున్నామని చెప్పలేము, వస్తారేమో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయ పరిస్థితులు వాళ్ళకు దివాలా తీస్తుంది. ఉన్నప్పటికీ మన దేశంతో ఎప్పుడు గొడవ పెట్టుకోవడానికి దర్శనం పడుకోవడానికి ముందుకుంటారు. అయినా కూడా ఈ పేరు మార్పుతో వచ్చేది ఏం లేదు, బ్రతుకులు మారిస్తే ప్రజల్లో చైతన్యం వస్తే, ప్రజల్లో వెలుగు వస్తే బాగుంటుంది. కానీ ఈ పేరు మార్చి ఏదో సాధించాలనుకోవడం మాత్రం అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే ఒకవేళ మారిస్తే ప్రాక్టికల్గా ఇక్కడ ఏంటంటే ఏ దేశానికి ఎక్కడ కూడా నవ్వుకు ట్రాన్స్లేషన్ వర్డ్ లేదు. ఇండియాకు మనం వ్యవహరిస్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఇండియా అంటాం, మళ్ళీ ట్రాన్స్లేషన్ లోకల్ లాంగ్వేజ్లోకి వస్తే, ప్రాంతీయ లాంగ్వేజ్ వస్తే భారత్ అని మనిస్తాం. అంటే తెలుగు వాళ్ళు భారతదేశం అంటారు, ఇంగ్లీష్లో ఉంటే ఇండియన్ అంటారు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, మళ్ళీ తెలుగు వాళ్ళు భారత పరిపాలనా సర్వీస్ అంటారు, సర్వీస్ అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇండియా అనేది ఇంగ్లీష్ పాడుగా చూస్తాము, దాని ప్రత్యేకంగా ఏ భాషలైనా సరే అస్సాంలో మార్చుకుంటారు, ఎవరైనా లాంగ్వేజ్లో మార్చుకుంటారు, ఎక్కడ ఏ పేరుకి ప్రత్యేకత లేదు, కేవలం ఇండియాకి మాత్రమే ఉంది. ఒకవేళ పేరు మారిస్తే మళ్ళీ అన్నిటి కూడా ఇప్పుడు ప్రామిసరీ నోట్ మీద నోట్ల మీద కూడా, ముద్రించే నోట్ల మీద కూడా ఇండియానే ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ రిప్లేస్ చేయాల్సి వస్తుందా, లేకపోతే మళ్ళీ వెబ్సైట్లు ఉన్నాయి, కొన్ని ఇండియన్ ఆర్గనైజేషన్ వెబ్సైట్స్ ఉన్నాయి, మరి అవన్నీ కూడా ప్రాక్టికల్గా ఇబ్బంది వస్తుంది. కొత్తగా మరి కొత్త క్రియేషన్ వస్తుంది. మీకు గుర్తుందో లేదో గతంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెహికల్స్ అన్నీ కూడా మళ్ళీ మార్చాలంటే కూడా ప్రభుత్వం హైకోర్టు ఒప్పుకోలేదు. ఉన్నవాటికి పెద్ద అవసరం లేదు, మళ్ళీ కొత్తగా సాధించేది ఏముంది పేరు మార్పుతోటి, నో అని. అంటే ఇక్కడ పేరు మార్పు వచ్చేది ఏం లేదు, కన్ఫ్యూజన్ తప్పించి. సో మరి రాజకీయంగా ఎలా చూస్తారు, ఎందుకంటే ఒకవేళ మోడీ కనుక మార్చాలనుకుంటే ఆయన చట్టాల గురితో పని ఏం లేదు, అర్ధరాత్రి బుల్డోజింగ్ చేసేస్తూ వాళ్ళు బుల్డోజ్ గవర్నమెంట్ చేసేస్తుంది. కానీ దాని ఫలితాలు మాత్రం ఖచ్చితంగా దాన్ని అనుభవించాల్సినవి మాత్రం మోడీ ఖచ్చితంగా భవిష్యత్తులో అనుభవిస్తాడు. ఈ పేరు మార్పుతో ప్రజల్లో వచ్చేది ఏమీ లేదు. కాకపోతే మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా రిజర్వ్ బ్యాంకు అని రాయరు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అదే నేను చెప్పిన ట్రాన్స్లేషన్ వస్తే. సో అట్లా ఉండదు, ట్రాన్స్లేషన్ ఉండదు, కానీ ఒక్క నవ్వుకే ఉంది. సో వీళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ వాడు పెట్టిన పేరుని ఇంగ్లీష్ భాష మాత్రమే వాడి, మన జాతీయ భాష హిందీ కాబట్టి భారత్ కానీ వేరే దేశంలో కూడా మన భాషను ప్రొజెక్ట్ చేయడానికి మోడీ భారత్ అని రాసి ఉండొచ్చు. రాసుకోండి, దాని చట్టాలు మెన్షన్ చూసుకోండి, నో ప్రాబ్లం. దాన్ని వీళ్ళు పేరు మార్పు అని ప్రతిపక్షాలు అన్నాయి అన్నే కాదు. ఇక్కడ ఏంటంటే భారత్ మెన్షన్ చేస్తే ఇప్పుడు చట్ట ప్రకారం ఆయన హక్కు ఉంది. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే పేరు మార్చండి, పేరు మార్చేది ఏంద్రా, ఆల్రెడీ పేరు మార్పు రెండు మెన్షన్ రెండు సమానమైన రాజ్యాంగంలో పోయి చదువుకో, రాజ్యాంగం ఆర్టికల్ 1లో మెన్షన్ చేస్తారు.
స్పష్టంగా లేదు. ఇక్కడ అది కాదు, ఇండియాని బ్యాన్ చేస్తే ఇండియా పేరు కొట్టేసుకుంటున్నాము. ఇక ఇంకోటి ఏంటంటే ఈ పేరు మార్పు అనేది మనదేం కాదు, వేరే దేశాలు కూడా జరిగింది. బర్మాని మైమూర్ అయింది, శ్రీలంక సిలోను శ్రీలంక అయింది, అది విషయం కాదు. అక్కడ ఆ రాజకీయ నేపథ్యాలు వేరు, ఈ రాజకీయ నేపథ్యం వేరు. కొన్ని మార్చుకున్న పేరు చారిత్రక ఆధారంగా ఆధారం ఉంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? కొత్తగా ఉడందీరి ప్రయోజనం ఉంటే రాజకీయ ప్రయోజనం తప్పించి నీ రాజకీయ సెంటిమెంట్ గురించి భరతుడు పెట్టుకుంటే మరి ఈ భరతుడు ఏ భరతుల గురించి పెడుతున్నారు? శాకుంతల భరతుడు పెడుతున్నాడా? రాముని బ్రదర్ శ్రీరాముని బ్రదర్ దశరథ కుమారుడు భరతుడి పేరు పెడుతున్నారా? భరతముని పేరు పెడుతున్నారా? అది చారిత్రక ఆధారం ఎక్కడ ఉంది? వీళ్ళకు ఆధారం ఏంటి? దానికి పెట్టుకున్న ప్రయోజనం ఏంటి? ఆల్రెడీ భారతదేశం అనేది ఉన్నదని పేరే రాజ్యాంగంలో ఉన్నప్పుడు కొత్తగా మార్చాల్సిన అవసరం లేదు. కొత్త మీరు వ్యవహారికంలో మెన్షన్ చేసుకుంటున్నారో అది చట్టం అనుమతుంది కాబట్టి ఎవరు అభ్యర్థులు చెప్పడానికి కూడా వీలు లేదు. నేనైతే అసలు చెప్పను అలాంటి విషయంలో. ఒకవేళ పేరు మార్పు అవసరం ఉంది అనుకుంటే ఆ పేరు కాస్త భారతదేశమే కాకుండా హిందుస్థాన్ అయితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.